Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan, TDP ne target chesthe ఇప్పటి వరకు పవన్ యాంటీ వైసీపీ పాలిటిక్స్ మాత్రమే చేశారు. అంటే జగన్ అంటే ద్వేషం ఉన్న వారిని తన వైపు లాక్కోవాలనుకుంటున్నారు. కానీ ఏపీలో జగన్ని దాదాపు 80% మంది సమర్థిస్తున్నారు. అంటే మిగతా 20% టీడీపీ, బీజేపీ, ఇతర పార్టీల వాటా పోగా జనసేనకు కూడా ఓట్లలో వాటా ఉండాలి. ఆ కాసిన్ని ఓట్లు జనసేనకు ఏ మేరకు లాభం చేకూరుస్తాయి? నోటాను మించిపోయామని చంకలు గుద్దుకోవడమే కానీ అభ్యర్థులు గెలవలేని పరిస్థితి. సో యాంటీ వైసీపీ పాలిటిక్స్ వల్ల ఉపయోగం లేదని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి కానీ జనసేనకు కానీ ఉపయోగం లేదని తేలిపోయింది. పవన్ యాంటీ టీడీపీ పాలిటిక్స్ చేస్తే ఎలా ఉంటుంది? టీడీపీ అంటే ద్వేషం ఉండేవారిని తన వైపు తిప్పుకోవాలని చూస్తే 180 మందిలో నుంచి ఎంతో కొంతమంది జనసేన వైపు రావచ్చు. ఈ ప్లాన్ ప్రకారం వెళితే జనసేనకు మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. జగన్ని తిట్టడం కాస్త తగ్గించి చంద్రబాబుని, కేంద్రంలోని బీజేపీని ఎడాపెడా వాయించేస్తే జనసేనకు మంచి రోజులు వస్తాయేమో. 2019లో దాదాపుగా ఇదే జరిగినా పవన్ను ఎవరూ నమ్మలేదు. ఎందుకంటే ఆయన టికెట్ల కేటాయింపు అలా జరిగింది. టీడీపీకి లాభం వచ్చేలా టీడీపీ అభ్యర్థులు గెలిచేందుకే చాలా చోట్ల డమ్మీలను పెట్టారు. మరికొన్ని చోట్ల పోటీయే ఆపేశారు పవన్. ఆ అపవాదు తొలగించుకుని చూస్తే పవన్కి మంచి రోజులు వస్తాయేమో. నిజంగానే పవన్కి అధికారం దక్కాలంటే, జనసేన బాగుపడాలంటే ఖచ్చితంగా ఆయన యాంటీ టీడీపీ, బీజేపీ పాలిటిక్స్ అమలు చేయాల్సిందే. అంటే వైసీపీతో పాటు మిగతా పార్టీలను కూడా శత్రువులుగానే భావించాలి. అప్పుడే తన సత్తా ఏంటో చూపించవచ్చు. టీడీపీ అంటే ఇష్టం లేక అదే సమయంలో వైసీపీకి ఓట్లు వేయలేని పరిస్థితుల్లో ఉన్న తటస్థులను తన వైపు తిప్పుకోవచ్చు. ఏపీలో వైసీపీకి తనే బలమైన ప్రత్యామ్నాయమని నిరూపించుకోవచ్చు. ఏపీలో బీజేపీ పరిస్థితి మెరుగయ్యే ఛాన్స్ లేదు. టీడీపీ నాయకత్వ సమస్యతో కుట్టుమిట్టాడుతోంది. ఈ వయసులో చంద్రబాబు రాజకీయాలు చేయలేరు. లోకేష్ నాయకత్వంపై ఎవరికి నమ్మకం లేదు. టీడీపీలోకి నందమూరి వారసులు వచ్చే అవకాశమూ లేదు. సో ఈ రాజకీయ శూన్యతను వాడుకోవడం పవన్కి బాగా అవసరం. ముందు బలమైన ప్రతిపక్షంగా ఎదిగితే ఆ తరువాత అధికారానికి బాటలు వేసుకోవచ్చు. ఆలు లేదు చూలు లేదు అన్నట్లుగా ముందే అధికారం, సీఎం కుర్చీ అంటూ కలలుగంటున్నారు పవన్. అందులోనూ బీజేపీ, టీడీపీని తట్టకుండా తనకు ఓట్లు వేయాలని ఆశిస్తున్నారు. అది జరిగే పని కాదు. కనీసం పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీకి పూర్తిగా వ్యతిరేకంగా మారి మారాననే విషయాన్ని జనానికి నమ్మకంగా చెప్పగలిగిన రోజే జనసేన పరిస్థితి ఏపీలో మెరుగవుతుంది.